హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జబర్దస్త్ పవన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ నేను ఈరోజు గోవాలో ఉన్నాను బేసికల్లీ మా రోజా ఇక్కడ చాలా కాస్ట్లీ గ్లాసెస్ కొంటుందన్నమాట హౌ మచ్ మేడం కాస్ట్ 100 రూపాయస్ యా నేను డబుల్ ట్రీ హిల్టన్ హోటల్ లో ఉన్నాను సో ఇక్కడ నుంచి గోవాలో ఓల్డ్ గోవాలో వచ్చేసి ఆ చర్చ్ చాలా ఫేమస్ సో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఆ చర్చి వెళ్తున్నాను సో ఆ చర్చ్ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది అదంతా మీకు చూపించబోతున్నాను అండ్ ఇంకో బ్లాగ్ వచ్చేసి మామూలుగా గోవా బీచ్లో ఎంజాయ్ చేసిన దాని అది కూడా ఉంది సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది ఈ ఎపిసోడ్ మాత్రం చివరి వరకు చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే నేను ఉండే హోటల్ అన్నమాట అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అటు సైడ్ నుంచి చూస్తే బీచ్ ఉంటుంది ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ సో ఇప్పుడు మనము చర్చ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదంతా ఓల్డ్ గోవాకి సంబంధించిన చర్చ్ ఏరియా అన్నమాట చాలా మంది రీల్స్ చేసుకుంటున్నారు ఇక్కడ బేసికల్లీ మా రోజా ఇక్కడ చాలా కాస్ట్లీ గ్లాసెస్ కొంటుందన్నమాట హౌ మచ్ మేడం కాస్ట్ 100 రూపాయస్ యా ఈ టెక్నిక్ తెలియకి ఇండియా నుంచి అనవసరంగా గ్లాసెస్ కొన్నానండి ఈ మాత్రం హింటిస్తే చాలు చెల్లరేగిపోతారు గోవాకి వచ్చేసి కోటిలో కొన్నట్టు కొంటున్నారమ్మా ఇది వచ్చేసి మామూలుగా బియర్ బాటిల్స్ అవి ఓపెన్ చేయడానికి ఓపెనర్స్ అన్నమాట సో బాగున్నాయి కదా మా రోజా కొంటుంది ఇక్కడ హాయ్ రోజా ఎంగా ఉంటున్నావు సి మనకి ఫ్రిడ్జ్ కదా దగ్గర కొంచెం మంచిగా కనిపించాలి అని అంటే ఒక నిమిషం కనిపించాలంటే 100 రూపీస్ పెట్టుకుంటే బాగా కనిపిస్తే ఫ్రిడ్జ్ కి దానికి స్టిక్ చేయడానికి బాగుంటాయి కాబట్టి ఓట్లో తీసుకుంటున్నా సో ఇదంతా జ్యువెలరీ సెక్షన్ అన్నమాట గర్ల్స్ కి చాలా వరకు పనికొచ్చే ఐటమ్స్ చాలా తక్కువ రేట్ లోనే ఉన్నాయి ఇక్కడ సో నేను కూడా కొంచెం లేడీ గెటప్స్ కి కావాలి కాబట్టి కొన్ని తీసుకుంటున్నా ఇక్కడ ఇది వచ్చేసి చర్చ్ పక్కన ఉండే మ్యూజియం అన్నమాట సో చూశారు కదా మ్యూజియం అండ్ చాలా బాగుంది ఇక్కడ ప్లేసెస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి సో మేము చర్చ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఓకే సో ఇప్పుడు మేము చర్చ్ దగ్గరికి వచ్చేసాం బేసిక్లీ గోవాలో చర్చ్ అంటే చాలా ఫేమస్ అండ్ ఇక్కడ అనుకునే అన్ని జరుగుతాయంట సో అందుకనే చర్చ్కి వచ్చాను అనమాట సో ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూడాలనుకుంటున్నా ఇంతకుముందు గోవాకి వచ్చాను కానీ చూడలేకపోయాను బట్ ఇప్పుడు చూడాలనుకుంటున్నాను సో చూడడానికి వచ్చా సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో మేము అండ్ మా రోజా ఇప్పుడు వెళ్తున్నాం అండ్ ఇది వచ్చేసి చర్చ్ ఎంట్రెన్స్ సో ఇది లోపల ఎంట్రెన్స్ అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది బేసిక్లీ ఏంటంటే లోపల వీడియో తీయనివ్వరు బట్ నేను మాత్రం తెలియకుండా తీసేస్తున్నాను సో ఒకటి ఇక్కడ పైన శవం అలా అంటే బాడీ డెడ్ బాడీ అలానే ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది డెడ్ బాడీ ఉన్న ప్లేస్ బట్ ఇక్కడ వీడియో తీయనివ్వరు
తెలియకుండా ఇస్తున్నాను, మీ అందరికీ చూపించాలని ఉద్దేశం. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, వీడియో చూసి మీరందరూ కూడా సంతోషించారు. సో చివరి దాకా వీడియోని చూడండి, ఇంకా చాలా కొత్త కొత్త విషయాలని చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే, నాకు ఇప్పుడే తెలిసిన విషయం, లోపల ఉన్న డెడ్ బాడీ మాత్రం సో ఈయనకి సంబంధించిందన్నమాట. సో ఆయన గురించి ఏ సంవత్సరంలో ఏంటి అనేది డీటెయిల్గా క్లియర్గా ఇక్కడ రాశారన్నమాట. సో ఈయన చర్చ్ ఫాదర్. సో వాళ్ళు రాగానే చూసారా హడావిడి ఎంత ఉందో. ఓకే, సో లోపలికి వెళ్ళాము అండ్ మీరు చూసారు కదా అంత చాలా కష్టమైనప్పటికీ మీకోసం వీడియో తీసాము. పర్మిషన్ లేదు బేసిక్లీ లోపల వీడియో తీయడానికి, బట్ అయినా కూడా తీసాము మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో. సో నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత. చాలా విన్నాను నేను, బట్ స్వయంగా చూడడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెడ్ బాడీ కూడా ఇన్ని ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ జో, చాలా హ్యాపీగా ఉంది మాకు వచ్చినందుకు అయితే. సో చూడండి, ఇది బాసిలిక్ చర్చ్ అంటే యాక్చువల్లీ దీనికి ఆ పేరు కంటే కూడా ఓల్డ్ గోవా చర్చ్ అంటే చాలా ఫేమస్. సో ఈ చర్చ్ మీకు చూపించడం కోసమే పవన్ ఈ వీడియో చేస్తున్నారు. సో గంటపల్లి మర్చిపోవద్దు, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అన్ని చేయండి. ఎస్, ఇంకో వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. సేమ్ మళ్ళీ గోవా బీచ్ బీచ్ లో అంటే మేము బీచ్ లో ఎలా ఎంజాయ్ చేస్తాం ఏదో అనేది అవన్నీ ఉంటాయన్నమాట. మీరు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ దీంట్లో మాత్రం ఫుల్ థ్రిల్, దీనికంటే మించిన వీడియో ఇంకోటి ఉంటుంది. గోవా అంటే ఏంటో వీడియోలో క్లియర్ గా చూపిస్తాడు. చూస్తూనే ఉండండి, ఇదిగో ఆ రోజు ఏం జరిగిందంటే. అలా కాకుండా నీట్ గా క్లుప్తంగా ముగి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఇలానే ఆదరిస్తూ. దిస్ ఇస్ పవన్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా పిన్ని గారు, ఉమెన్స్ డే లో కూడా మెన్ ఉండదు కదా, డబ్ల్యూఓ తర్వాత ఎన్ఈఎన్ ఉండదు అని ఎవరు పట్టించుకోలేదు. మీ ఇష్టం అమ్మా, ఈ రోజు మీ రోజు మీరు తర్వాత అన్నా అసలు లేదన్నా కూడా మేము ఒప్పుకుంటాం.